రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గన్స్ కలకలం చెలరేగింది. పలు ప్రాంతాల్లో గన్లతో పాటు బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గత కొంతకాలంగా నగరంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. యథేచ్ఛగా తుపాకులు గన్లను విక్రయిస్తున్నారు. ఈ దందాపై గత కొద్ది రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం పోలీస్ తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి వద్ద గన్లు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎల్బీ నగర్ ప్రాంతాల్లో 3 గన్స్ 6 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్లను సరఫరా చేయడానికి ఈ గన్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒడిశాలో ఈ అంగుల్ డిస్టిక్ బంటాల అని పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ కూడా కొన్ని కేసెస్ వాళ్ళ మీద ఉన్నాయని ఇన్ఫర్మేషన్. ఈ వెపన్ చూపెట్టి రాబరీలు చేయడం ఎక్కడో కేసెస్ ఉన్నాయి. వాళ్ళు ఉన్న ఆంధ్ర ఇక్కడ మన తెలంగాణ వెపన్ అవ్వడానికి స్పెషల్ ఇక్కడ ఉంది. ఇంకొక విషయం ఇప్పుడు తెలిసిందే, విజయవాడలో ఎవరు సుబ్బు అని ఆయన గ్యాంగ్ లీడర్, ఈ సుబ్బు అని గ్యాంగ్ లీడర్ కూడా